హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను మొంబాసా ఓల్డ్ టౌన్లో ఉన్నాను. సో ఈరోజు అయితే రకరకాల లోకల్ ఫుడ్స్ ట్రై చేద్దాం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నేను ఓల్డ్ టౌన్లో అలా జస్ట్ తిరుగుతూ ఉంటే ఒక షవర్మా షాప్ కనిపించింది. యాక్చువల్గా మొంబాసాలో షవర్మా, బిర్యానీ ఇవన్నీ ఫేమస్. మన సైడ్ టేస్ట్ రాకపోయినా ఎంతో కొంత టేస్ట్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న షవర్మా షాప్లో నేను ఒక షవర్మా అయితే ఆర్డర్ ఇచ్చా. ఇది చూసారా, ఎంత చిట్టి షవర్మా ఇచ్చాడు. ఇది ఈ పక్కకు కూడా రాదు నాకు. పీటా బ్రెడ్తో చేశారు ఇది. యాక్చువల్గా మన సైడ్ షవర్మాలు ఎక్కువ రుమాలీతో చేస్తారు, రుమాలీ రోటి. ఇది పీటా బ్రెడ్. సో చాలా చిన్నగా అయితే ఉంది షవర్మా. దీని ప్రైస్ వచ్చేసి 200 కెన్యన్ షిల్లింగ్ అంటే 120 రూపాయలు. సో టేస్ట్ చేసి చెప్దాం. ఉప్పు ఎక్కువ ఉప్పు వేస్తాడు. అది ఉప్పు మైనస్ తెలియట్లేదు కానీ ఒక పుల్లటి టేస్ట్ అయితే వచ్చింది. అంత వర్తీ కాదు ఇది. 120 రూపాయలకు కూడా 50 రూపాయల ఐటమ్ ఇది. మన మొంబాసా ఓల్డ్ టౌన్లో తిరుగుతూ ఉంటే రోడ్ల మధ్యలో నాకు ఒక హోటల్ అయితే కనిపించింది. హోటల్లో ఏం వింత ఉంది అని అనుకోకండి. ఇది నా వెనకదలు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్. ఇది కెన్యాలోనే ఫస్ట్ హోటల్. దీన్ని స్టార్ట్ చేసింది 1901లో, అంటే 1901లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 100 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది ఇది. అండ్ ఈ హోటల్లో మనం కావాలంటే స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ, విజిటర్స్ ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. బట్ లోపల చూస్తే ఏదో చిన్న మ్యూజియం టైప్లో ఉంది. సో అంత గొప్పగా ఏం లేదు. సో ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది జస్ట్ చూడడానికి 100 సంవత్సరాలు పైబడిన బిల్డింగ్ కాబట్టి ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియోలో ఇది యాడ్ చేశా. సో పిచ్చగా అయితే ఆకలేస్తుంది. మన కార్తిక్ బ్రో ఏమో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, పక్కనే బీచ్ పక్కనే ఆనుకునే ఒక రెస్టారెంట్ ఉంది, రేటింగ్స్ అవి కూడా బాగున్నాయి, ఒకసారి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అన్నాడు. చూడడానికి అయితే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్లా కనిపిస్తుంది. రేట్లు మాత్రం 300-400 కెన్యన్ షిల్లింగ్లు ఉన్నాయి. సో పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు అది ఎక్స్పెన్సివ్ రెస్టారెంటా లేదంటే సాదా సీదానా, తినొచ్చా తినకూడదా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఓల్డ్ టౌన్ రోడ్స్లో నడుస్తూ ఉన్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా ఫొరోధాని రెస్టారెంట్. ఆ దానికే మేము వెళ్ళాలనుకుంటున్నాం. రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చుట్టూ చూడండి అసలు రెస్టారెంట్ ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇప్పుడు కెమెరా అటువైపు తిప్పుతా అసలు మైండ్ పోతుంది వ్యూ చూస్తుంటే నాకు. చూడండి ఎలా ఉందో లొకేషన్, అదిరిపోయింది కదా. బాబ్బా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చక్కగా కూర్చొని అలా బీచ్ని చూస్తూ తింటుంటే ఆహా సుఖం. ఆ కిందన కూడా సీటింగ్ ఉన్నట్టుంది, పైన కింద. అండ్ ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్స్లో ఉన్నాయి. బాబ్బా లొకేషన్ మాత్రం అవసరం అసలు అదిరిపోయింది కదా లొకేషను. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఏ ఐటమ్స్ బాగుంటాయో చెక్ చేద్దాం. ఈ కింద కూర్చుందాం అనుకున్నాం. అసలు ఇక్కడ కిందనైతే ఖాళీ లేదు. నార్మల్గా ఒక 10-15 సీటింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడైతే ఖాళీ లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అదిరిపోయింది. ఇంకా పైకే వెళ్ళిపోవాలనుకుంటున్నా తెలిసి. చూడొచ్చు స్టెప్స్ కిందకు వచ్చేసి ఇక్కడ మంచిగా కూర్చుని తిందాం అనుకున్నాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇంకా చేసేది ఏముందిలే, పైకి వెళ్ళి వేరే దగ్గర కూర్చొని ఆస్వాదిద్దాం ఫుడ్ని. ఫొరోధాని రెస్టారెంట్లో అయితే ఇప్పుడే మనం మెనూ అయితే చూసా. మెనూలో చూసుకుంటే మనకి కొన్ని స్వహిలీ డిషెస్ కూడా ఉన్నాయి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద డిషెస్ బీఫ్తోనే ఉన్నాయి. మనం బీఫా తినాం. సో ఏమన్నా చికెన్లోనే చూసుకోవాలి, చికెనో మటనో. కొన్ని వెజిటేబుల్ డిషెస్ కూడా ఉన్నాయి, పిజ్జాలు బాగానే ఉన్నాయి. బట్ రేట్లు మేము ఆన్లైన్లో వచ్చే ముందు చెక్ చేసినప్పుడు ఒక రకంగా ఉన్నాయి. అవి మరి ఎప్పుడు ఫోటో అప్డేట్ చేశారో తెలీదు మెనూది. ఇక్కడికి వచ్చి చూస్తే సేమ్ మెనూలో ఆ ప్రైజెస్కి డబుల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మేము బిర్యానీ వచ్చే ముందు 400 చూసాం, ఇక్కడేమో 800 ఉంది. మటన్ బిర్యానీ కూడా అంతే, 450 ఉంది, ఇక్కడ 850 ఉంది. అంటే దాన్ని ఇంటూ 2 వేశారు. అక్కడ మాత్రం ఆ ప్రైజెస్ అలానే ఉన్నాయి. బట్ ఈ ప్లేస్కి వచ్చాక ఈ లొకేషన్ చూసాక లేదు ఇక్కడే తినాలి, ఇంకా ఎలా అయినా కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు, రాత్రి తినడం మానేద్దాం, అంతగా కుదిరితే ఒక పూటే తిందాం ఈరోజు. ఎందుకంటే లొకేషన్ అంత బాగుంది, వెనకాతల మొత్తం సముద్రం, ఈ పక్కనే ఆ సముద్రం చూస్తూ తింటూ ఉంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్కి మనం డబ్బులు ఇవ్వకపోయినా ప్లేస్కి డబ్బులు ఇవ్వచ్చు.
సో నేనైతే నార్మల్గా చికెన్ బిర్యానీ మటన్ పిలవ్ రెండు ఐటమ్స్ అయితే మేమిద్దరం కలిసి ఆర్డర్ ఇచ్చాం. అసలు స్పైస్ ఎలా ఉంటుంది ఏది ఎలా ఉంటుందో తెలీదు. ఆర్డర్ అయితే ఇచ్చాం, ఆర్డర్ కోసం వెయిటింగ్. ఈ లోప లొకేషన్ ఎంజాయ్ చేయండి మీరు. ఫుడ్ అయితే వచ్చేసింది, చూడడానికి అయితే రంగురంగులుగా భలే ఉంది. ఇది బిర్యానీ అన్నాడు కానీ మంచి టొమాటో రైస్లా అయితే కనబడుతుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుంది ఇంకా తెలియదు, చూడాలి. ఇది మనకి 800 కెన్యన్ షిల్లింగ్ పడింది, ఇది 850 కెన్యన్ షిల్లింగ్. పర్ఫెక్ట్గా ఒకడైతే తినేచ్చు ఇది, ఇది కూడా పర్ఫెక్ట్గా ఒకడికి సరిపోతుంది. దీంతోపాటు మనకి ఒక అరటిపండు, చిన్న బంగాళదుంప, ఒక రెండు మటన్ ముక్కలు అండ్ కొంచెం సలాడ్ ఇచ్చారు. ఇది మటన్ పిలావ్. ఇది చూడడానికి మటన్లానే ఉందా? ఎందుకు చూడడానికి మటన్లానే ఉందా అంటే, ఇక్కడ చాలా చోట్ల చికెన్ ఆర్డర్ ఇచ్చినా సరే బీఫ్ ఇచ్చేస్తున్నారు. ఆ భయం అయితే ఉండిపోయింది మాకు, వచ్చిన ఫస్ట్ డే అదే ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. అండ్ దీంతోపాటు మనకి కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం బిర్యానీని టేస్ట్ చేద్దాం. అలా కొంచెం రైస్ కలుపుకొని, రైస్ అయితే బాగా కుక్ అయింది. చికెన్ పీసు, గ్రేవీ కూడా చాలా బాగుంది. టమాటా పచ్చడి ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు నాకు బిర్యానీలో. ఓకే, ఇది ఇక్కడ స్టైల్ ఏమో. అండ్ ఇప్పుడు పిలావ్ ట్రై చేద్దాం. అసలు ఎక్స్ట్రా స్పైస్ ఏం లేదు, అన్ని స్పైసెస్ కరెక్ట్గా సరిపోయి. నాకు తెలిసి ఈ కెన్యాలో వీళ్ళు అంత ఎక్కువ స్పైసీ ఫుడ్ తినరనుకుంటా, అన్నీ చాలా తక్కువ స్పైసెస్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఐటమ్స్లో అయితే సాల్ట్ కూడా వేయట్లేదు. మటన్ చెక్ చేద్దాం, బాగా కుక్ అయ్యాయి పీసెస్ కూడా. రెండు ఐటమ్స్ టేస్ట్ అయితే బాగున్నాయి. మొత్తం ఖతం చేసి వీడియోలో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. వెళ్తూ ఉంటే ఇప్పుడే బిర్యానీ తినేసి వచ్చాం కదా మంచిగా, స్టార్టర్ తినలేదు ఏంటా అని బాధగా ఉంది. ఇక్కడ మంచి సలసల సలసల కాలుస్తూ చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి, కబాబ్స్ చూడండి. మొత్తం రోస్టెడ్ ఎర్రగా ఫుల్ గుంటూరు కారం కలిపినట్టున్నారు. చీకా 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 నటాషా చీకా చీకా నటాషా చీకా చీకా అని చెప్పిది దరసలాం అన్న. మంచిగా స్పైసెస్ యాడ్ చేసి రెడ్ కలర్ అయితే ఫుల్ రెడ్డిష్గా కనబడుతుంది. కలర్ కలిపాడో లేకపోతే కారణమో తెలియట్లేదు కానీ మంచి స్పైసీగా అయితే ఉంది చూడడానికి. హౌ మచ్ ఫర్ వన్ పీస్? 350 అంట, 350 కెన్యన్ షిల్లింగ్ ఒక పీసు. ఫుల్గా రాత్రి అంతా మ్యారినేట్ చేశారంట, బొగ్గుల మీద కాలుస్తున్నారు సలసల సలసల. చూస్తుంటే తినాలనిపిస్తుంది, ఆ దూరం నుంచి కళ్ళకి మంచి రెడ్గా కనిపించింది, చూస్తుంటే తినాలనిపించింది అసలు. కానీ ఇప్పుడే ఫుల్గా బిర్యానీ తినేసి వచ్చాం, లేదంటే కొట్టేవాడిని. సో ఈ బ్రదర్ అయితే మన సౌత్ ఇండియా సినిమాలు కూడా చూస్తాడంట, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పుష్ప సినిమాలు ఎంతవరకు ఆడుతున్నాయండి? పుష్ప 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 పుష్పరాజ్ లైక్ తగ్గేదేలే తగ్గేదేలే తగ్గేదే తగ్గేదేలే తగ్గేదే. So, what's your name, brother? My name is Ali. 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 Yeah. Nice to meet you, bro. My name is Mani. Mani? Yeah. Mani? Yeah, yeah, Mani. This guy, Mani. Always he is in money. It means if you get your money, gets you. Yeah. If you want money, get him. Kidnap this guy. This guy has money. Shukriya, Shukriya. 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 ఏ ఇక్కడ మొంబాసా సీక్ అనుకుని ఉంటుంది కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా మనకి సీ ఫుడ్ కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది చూసారా, అదేంటో గెస్ చేయండి చూద్దాం. కుక్కర్ మీద మనకి విజిల్ మూత పెడతారు కదా, దాని ప్లేస్ కూడా ఆక్టోపస్ దూర్చేసాడు ఏకంగా అన్న. చూసుకుంటే ఆక్టోపస్ లో మొత్తం ఉప్పు కారం మంచి మసాలా రాసి పెడుతున్నాడు. ఇవి చిన్న చిన్న బార్బీకి అయితే మొత్తం టమాటాలతోనే గుచ్చేసాడు కదా సగం. ఇవేవో కాయల్లో ఉన్నాయి ఇవి. ఇదైతే మనకి 350 రూపాయలు అయితే పడుతుంది. ఇది 350 కెల్లిన్ షిల్లింగ్స్. ఇది ఇదైతే ఏంది చూడండి, నంటరకాయలు అవి. మీ భాషలు ఏమంటారు బ్రో? ఏమో బ్రో అసలు నేను చూడలేదు తోకని బ్రో. ఫస్ట్ నేను ఇది అనుకున్నాను, తొండ అనుకున్నా. తొండ కాదు, నంటకాయలు ఉంటాయి తెలుసా బీచ్ లో, అవి కానీ పెద్ద నంటరకాయలు. తొండలా ఉంది చూడడానికి, పెద్ద నంటరకాయలు అవి. సో ఇదైతే చూడండి, అది ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. ఇదైతే 350 చెప్తున్నాడు, అదైతే 400 ఏమో చెప్తున్నాడు. చాలా ఎక్కువ ఉన్నాయి రేట్లు అయితే. సో ప్రస్తుతానికి మీరు చూసినారు కదా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే మనం ఏం తినలేదు, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఇదైతే ఆపినాను.
ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా రెండు బిర్యానీ, ఒక బిర్యానీ ఒక పిలావు రెండు తినేసి పొట్ట ఫుల్గా ఉంది. మామూలు రంగు చూస్తుంటే ఇందాక అక్కడ చికెన్ చూసారు కదా రంగులు ఎలా ఉన్నాయో, పొట్ట తేడా కొట్టేస్తుంది అనిపించింది. సో కామ్గా వీడియో తీసుకొని మీకు చూపిద్దామనే వీడియో తీసాం. మీరు టేస్ట్ చేయకుండా ఎలా చెప్తున్నారు అనేసి కామెంట్లు పెట్టకండి. సో ఒకే రోజులో నేను తినలేం, బట్ మీకు చూపిద్దామని అయితే వీడియో చేసాం. చూడ ఎట్టుందో అదే కదా సూప్ దట్ వన్ రైట్ దిస్ వన్ సూప్ చపాతి విత్ సూప్ ఇంకోసారి మార్చమంటే కొట్టేస్తుందేమో. హౌ యూ కెన్ ఈట్ చపాతి విత్ సూప్ టెల్ మీ ఎనీ కర్రీస్ లైక్ దిస్ వెజ్ కర్రీస్ యా 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 లైక్ దిస్ ఓకే బట్ యు విల్ వెయిట్ యా యా హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ like 5 minutes is fine but I'm so hungry just can always look at you ఫస్ట్ క్యాబేజ్ స్పెషల్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను కదా బ్రో, తెలివిగా లివర్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాడు. నేను క్యాబేజ్ స్పెషల్ ఆర్డర్ ఇచ్చాను, వెజిటేబుల్స్తో తెస్తుంది అనుకుంటే క్యాబేజ్ స్పెషల్ అంటే ఎవడైనా బీఫ్తో తెస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడా? బీఫ్తో తెచ్చింది. నేను ఇంకా కరెక్ట్ తినేబోతున్నా చూసి ఎందుకో ఈ ముక్కలు తేడాగా ఉన్నాయి సీనా అనిపించి ఇది బీఫ్ అని అడిగాను. ఎస్ అబ్సల్యూట్లీ అంద అమ్మాయి, వెంటనే వెనక్కి తిరిగి పంపించాను. చపాతి అయితే తెచ్చింది, ఉత్తి చపాతీలు తినేస్తాను కూర వచ్చే లోపల. ఇప్పుడు చూసారు కదా మీట్లో ఏమైనా ఉంటే ఏదైనా మటన్ కూర ఉందా అంది. సరే మటన్ కూర తెమ్మంటేనేమో నీటిలోనేమో ఎంత పెద్ద దుమ్మేసి తెచ్చింది అది మటన్ అంటుంది, దాంతో ఎలా తింటారు? అది ఓకే. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం ఫ్రై అయినా చేసి తీసుకురా అన్నాను, ఈసారి ఏ కళాఖండం తెస్తుందో. చపాతీలు ఎండిపోతున్నాయి, కూర మాత్రం రావట్లేదు. ఓకే గుడ్ మ్యా మ్యా అయితే ఓకే మా ఫైనల్గా అయితే మన మ్యాక్ కూర వచ్చింది బసాయిరా విత్ చపాతి. సో మన చపాతీతో పాటు ఇప్పుడు మటన్ కర్రీ తిందాం. ఇందులో ఉప్పు లేదు, చిన్న టేస్ట్ చేసాను కానీ ఉప్పు అయితే లేదు. అందులో పీసులు అయితే బాగా కుక్ అయ్యాయి, మొత్తం ఆయిలీ ఆయిలీగా ఎలా ఉంటుందో. మటనే నమ్మొచ్చు, అంబా అయితే కాదు మే ఇది. ఓకే టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ చాలా ఆయిల్ ఎక్కువ ఉంది ఆయిల్. సో ఇక్కడ తినేసి మన నెక్స్ట్ మార్కెట్ వీడియో వస్తుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇట్లు మీ మనీ.